హలో వెల్కమ్ వెల్కమ్స్ ఫర్ యు నేను మహేష్ ఈ రోజు అయితే మన వీడియోలో చాలా ఇంపార్టెంట్ థింగ్ చాలా మంది అడుగుతున్నారు ఇంకా రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఫ్రమ్ ద సెకండ్ సెమిస్టర్ ఏంటి అని అంటే ఎలక్ట్రానిక్స్ ఒకటైతే మనం ఎస్ ఈ వీడియోలో అయితే మనం ఎలక్ట్రానిక్స్ సెకండ్ సెమిస్టర్ ఎవరైతే ఉన్నారో ఫర్ ద ఆల్ ద యూనివర్సిటీస్ సో మనం అయితే కంప్లీట్ గా విత్ ఆన్సర్స్ తో మనం డిస్కస్ చేయబోతున్నాం ఈ పర్టికులర్ వీడియోలో విత్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ సో ప్రతి లైన్ బై లైన్ సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి డయాగ్రామ్ ని ప్రతి డెరివేషన్ ని కూడా చాలా క్లియర్ కట్ గా మనం చాలా సింపుల్ వేలో మీకు అర్థమయ్యేలాగా ఒకసారి ఒక్కసారి చూడగానే మీకు ఈజీగా అర్థమయ్యేలాగా అయితే మనం అయితే ఈ వీడియోలో అయితే మనం చూడబోతున్నాం ఎస్ సో ఇప్పుడైతే మనం ఎస్ ఫస్ట్ యూనిట్ లోకి అయితే వెళ్ళిపోదాం డైరెక్ట్ గా అలాగే ఛానల్ కి ఎవరైతే కొత్తగా వచ్చారో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి అలాగే మేము చేసే మరిన్ని వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మాకు తెలియచేయండి ఎస్ అవు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు క్లాస్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్ షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ ఇవాళ మనం బీఎస్సీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో ఎలక్ట్రానిక్స్ సెకండ్ యూనిట్ చెప్పబోతున్నాం సెకండ్ యూనిట్లో లాంగ్ అండ్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే బులెన్ ఆల్ చెప్పిన లాజిక్ కిట్స్ వన్ సెకండ్ ఇంటర్శారు కదా ఇంట్లో ఫస్ట్ క్వశ్చన్ స్టేట్ అండ్ ప్రూవ్ డి మార్గన్స్ తీరం డి మార్గన్స్ తీరంలో టూ లాస్ ఉన్నాయి డిమార్గన్స్ లాస్ ఫస్ట్లో సెకండ్ లా అన్నింటినీ స్టేట్ చేసి ప్రూవ్ చేయమంటున్నారు ఫస్ట్లో ఏంటి ఏ ప్లస్ బి హోల్ బార్ అంటే ఏ బార్ డాట్ బి బార్ అయిపోతుంది అనమాట అలాగే ఎన్ని ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి అలా ఎన్ని హోల్ బార్ ఉన్నా కూడా వీడగొట్టేసి ఏ బార్ డాట్ బీబార్ డాట్ బార్ అలా సో అనేసుకోవచ్చు అలా సెకండ్ ఆల్ ఏం చెప్తున్నారు ఏ డాట్ బి హోల్ బార్ అంటే ఏమవుతుంది ఏ బార్ ప్లస్ బీబార్ ఏ డాట్ బి డాట్ సి హోల్ బార్ ఉన్నా కూడా ఏ బార్ ప్లస్ బీబార్ ప్లస్ బార్ దాన్ని ప్రూవ్ చేయడం కోసం ఏబి అనే టూ నంబర్స్ టూ తీసుకొని ఎక్స్ప్రెషన్ దాంతో అంటే ఏబి టు అల్ఫెట్స్లో డిఫరెంట్ కాంబినేషన్స్ ఏ టూ తీసుకోవడం వల్ల ఏమొస్తున్నాయి మనకు నంబర్స్ జీరో 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 వన్ వన్ జీరో వన్ వన్ సో ఈ కాంబినేషన్లో ఏఆర్బి చేస్తాము ఏఆర్బి హోల్ బార్ ఏ బార్ బార్ వేరే వేరే కడతాము ఏ బార్ డాట్ మనకి ఏంటి అంటున్నాము ఏ ప్లస్ బి హోల్ బార్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ బార్ మన ఫస్ట్లో ప్రకారంగా సో ఏ ప్లస్ బి హోల్ బార్ ఆన్సర్ ఏమైతే వచ్చిందో ఏ బార్ డాట్ బార్ ఆన్సర్ అదే వచ్చిందో లేదో మ్యాచ్ చేస్తాం సేమ్ అలాగే ఏ ప్ల ఏ డాట్ బి హోల్ బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బీబార్ సో ఏ డాట్ బి హోల్ బార్ ఈక్వల్ టు మనకి ఏం కావాలి ఏ బార్ ప్లస్ బీబార్ ఈ రెండు టర్మ్స్ ఒకటే వచ్చినాయో లేవా అని చెప్పేసి వస్తే ప్రూవ్ అయినట్టే సో అలాగే తీసుకున్నాము తీసుకొని ఏఆర్బి అంటే ఎప్పుడైతే జీరో 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 ఎనీ వన్ టర్మ్ ఇస్ వన్ అయినప్పుడే అవుట్పుట్ వన్ వస్తుంది సో కే ఎక్స్ప్రెషన్ ఇది ఏఆర్బి హోల్ బార్ అంటే సేమ్ ఈ నెంబర్స్ ఏమవుతున్నాయి నాట్ పెట్టాలి అంటే జీరో వన్ వన్ రాయాలి వన్ టూ జీరో రాయాలి దాని ప్రకారంగా ఓన్లీ జీరో వన్ దగ్గర వన్ వచ్చి మిగతా జీరోస్ నెక్స్ట్ సపరేట్గా ఏ బార్ కట్టాలి ఏ బార్ అంటే ఏలో ఏమున్నాయి జీరో జీరో వన్ వన్ ఉంది అంటే వన్ వన్ జీరో జీరో అయిపోతుంది అదే బీబార్కి జీరో వన్ జీరో వన్ సో వన్ జీరో వన్ జీరో అయిపోతుంది దాని తర్వాత ఏంటి ఏ బార్ డాట్ బీబార్ సో ఏ బార్ డాట్ బీబార్ అంటే ఇది ఏ బార్ ఇది బీ బార్ ఈ రెండింటికి డాట్ ప్రొడక్ట్ ఎండ్ ఆపరేషన్ అంటే రెండు వన్ ఉంటే వన్ వచ్చింది మెరు చోట అంతా కూడా జీరో వస్తుంది సో రెండు వన్ ఓన్లీ ఫస్ట్ టర్మ్లోనే ఉంది సో ఫస్ట్ టర్మ్ ఒకటే వన్ మిగతా అని జీరో అలా ఏ అండ్ బి ఆపరేషన్లో కూడా రెండు వన్ ఉండాలి లేకపోతే జీరో ఎనీ వన్ టర్మ్ వన్ ఉన్నా కూడా జీరో అయిపోతుంది రెండు టర్మ్స్ వన్ అయితేనే వన్ వస్తుంది మనకి ఒక ఎండ్ ఆపరేషన్ చేసినప్పుడు సో వన్ సేమ్ అలాగే దీనికి బార్ కట్టాలన్నారు సో ఏబి హోల్ బార్ అంటే ఏమవుతుంది ఏబీ జీరో జస్ట్ నాట్ ఆపరేషన్ చేసేవే ఈ రిజల్ట్కి అంటే జీరో ఉంటే వన్ రాయాలి వన్ ఉంటే జీరో రాయాలి సో జీరో ఉంటే వన్ 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 జీరో సేమ్ అలాగే ఇప్పుడు దీన్ని ఏబార్ ప్లస్ బీబార్ మనకి ఏ బార్ నా దగ్గర ఉంది బీబార్ కూడా నా దగ్గర ఉంది ఆర్ ఆపరేషన్ చేయమంటున్నారు ఎనీ వన్ టర్మ్ వన్ అయినా కూడా నా అవుట్పుట్ వన్ రాయొచ్చు సో ఎనీ వన్ టర్మ్ వన్ అంటే సో ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ లాస్ట్ జీరో సేమ్ సో ఈ రెండు మ్యాచ్ అవుతున్నాయి హెన్స్ డిమార్గన్స్ లా ఫస్ట్లో సెకండ్లో రెండు ప్రూవ్ అయినాయి సేమ్ అదే ఒక ఎక్స్ప్రెషన్ రూపంలో నార్గేట్ పిక్ చేయొచ్చు కదా ఏబి ఒక నార్గేట్కి ఇస్తే ఏమొస్తుంది ఏ ప్లస్ బి హోల్ బార్ అదే మనము అవుట్పుట్లో అది ఈక్వల్ అంటే ఏమంటున్నాము ఏ ప్లస్ బి హోల్ బార్ అనేది ఏ బార్ నార్ట్ గేట్ కూడా ఇక్కడ అవుట్పుట్ ఏ బార్ వచ్చింది ఇక్కడ అవుట్పుట్ బార్ వచ్చింది డాట్ అంటే అవ్వాలంటే ఎండ్ గేట్కి ఇస్తున్నాం సో ఏ బార్ డాట్ బార్ డి మార్గన్స్ లాస్ వెరిఫై అయినట్టే కదా సో మళ్ళీ సేమ్ అదే నాటిగేట్కి ఇచ్చాం ఏబి హోల్ బార్ మళ్ళీ ఏ బార్ ప్లస్ బార్ అదే మన ఫైనల్ అవుట్పుట్ సో తేరమ్స్లో మనం చూసుకున్నప్పుడు సమ్ ఆఫ్ హోల్ బార్ ఏ ప్లస్ బి హోల్ బార్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ బీబార్ అలాగా ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి అలా హోల్ బార్ అంటే ఏ బార్ బి బార్ బార్ అది దాని ప్రూవ్ కోసం ఇప్పుడే మనం చేసాము ఇది డిఫరెంట్ కేసెస్ తీసుకోవాలి ఇంకా ఆ డిఫరెంట్ కేసెస్ మనం పైన తీసుకున్నాం ఇక్కడ కూడా తీసుకొని సింగిల్ సింగిల్గా తీయచ్చాయనమాట అంటే ఏ జీరో బి జీరో అయినప్పుడు ఏ ప్లస్ బి హోల్ బార్ అంటే జీరో ప్లస్ జీరో అంటే జీరో వస్తుంది జీరో ప్లస్ జీరో హోల్ బార్ అంటే జీరో హోల్ బార్ అంటే వన్ వచ్చింది అది సేమ్ ఆర్చస్ సైడ్ ఏమవుతుంది ఏ ప్లస్ బి అంటే ఏ బార్ డాట్ బార్ మన లా ప్రకారం సో ఏ బార్ డాట్ బార్ ఏ బార్ ఏంటి జీరో ప్లస్ డాట్ జీరో బార్ అంటే బార్ కాస్త నాట్ ఆపరేషన్ జరుగుతుంది అనమాట బార్ అని పైన ఉంటే సో ఏకి బార్ అంటే జీరో అంటే వన్ అయిపోతుంది డాట్ ఆఫ్ జీరో అంటే మళ్ళీ బార్ ఉంది కూడా వన్ అయిపోతుంది సో వన్ డాట్ వన్ ఆన్సర్ ఇస్ వన్ హెన్ సర్ ఏ ప్లస్ బీ హోల్ బార్ ఈక్వల్ టు ఏ వన్ డాట్ బీ బార్ అలా జీరో వన్కి వన్ జీరోకి వన్ వన్కి కూడా సేమ్ లా అప్లై చేసి మనం ఫోర్ కేసులో ప్రూవ్ చేస్తాం కంక్లూజన్ మన టూ టేబుల్ ఏంటి జీరో జీరో వన్ జీరో వన్ వన్ జీరో వన్ వన్ ఏబి ఇన్పుట్స్ వచ్చినప్పుడు ఏ ప్లస్ బి హోల్ బార్ ఏమొచ్చింది మనకి వన్ అన్ని జీరోస్ అదే ఏ బార్ డాట్ డీ బార్ కూడా వన్ అన్ని జీరోస్ సో ట్రో అయినట్టు మనం టూ టేబుల్లో చూపించాం అలాగే వన్ జీరోకి ఎక్స్ప్రెషన్స్ ఏమొచ్చింది వన్ మనకి ఎక్స్ప్రెషన్స్ ఎలా అవుతుంది సేమ్ అదే కాన్సెప్ట్తో ఇప్పుడు మన సెకండ్ థియర్ ఏముంది ఏ డాట్ బి హోల్ బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్ అనేది ఉంది సో అలా ఎన్ని ఎన్ టర్మ్స్ అంటే కూడా ఎన్ టర్మ్స్ కూడా డాట్ ప్రొడక్ట్ ఆఫ్ హోల్ బార్ ఉంటే మనకి ఇండివిజువల్ బార్ ఆర్ ఆపరేషన్ అయిపోతుంది డాట్ ఎక్కడ ఉందో అది ఆరుతో ఆరు రిప్లేస్ అవుతుంది బార్ హోల్ బార్ కాస్తే అన్నిటికీ విడిపోతుంది ఈ నాట్ ఆపరేషన్ అనేది అన్నిటికీ జరుగుతుంది సో సేమ్ అలాగే మళ్ళీ డిఫరెంట్ కేసెస్ జీరో జీరో ఫస్ట్ జీరో జీరో తీసుకొని అప్లై చేసి రిజల్ట్ ఏమొస్తుంది మళ్ళీ జీరో వన్ తీసుకొని మళ్ళీ వన్ జీరో తీసుకొని మళ్ళీ వన్ వన్ తీసుకొని ఇదో ఒకటి చేద్దాం సపోజ్ వన్ వన్ తీసుకున్నాము ఏ డాట్ బి చేసాము అంటే ఏ వన్ బి వన్ రెండు వన్ అవడం వల్ల అవుట్పుట్ వన్ మొత్తం హోల్ బార్ మళ్ళీ అంటే వన్కి హోల్ బార్ అంటే మళ్ళీ జీరో అయిపోయింది సేమ్ అలాగే ఇప్పుడు ఏ డాట్ బి హోల్ బార్ అంటే ఏం రాసుకోవచ్చు ఏ బార్ ప్లస్ బీ బార్ అని రాసుకోవచ్చు కదా సో వన్కి వన్ అంటే జీరో బార్ వన్ అంటే ఏ బార్ కాస్త ఏమవుతుంది జీరో అయిపోతుంది ప్లస్ మళ్ళీ బీ బార్ అన్నాడు ఇది కూడా వన్ కాస్త జీరో అయిపోయింది సో జీరో ప్లస్ జీరో అంటే అవుట్పుట్ జీరో సో ఇది జీరో ఇది జీరో ఫైనల్గా ఇది కూడా ఈక్వల్ టు ఇది సో దాన్ని టూ టేబుల్లో అనమాట అన్నింటిని ఎక్స్ప్రెషన్స్ ఏమైతే తీసుకున్నామో జీరో 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 వన్ వన్ జీరో వన్ వన్ అనే ఎక్స్ప్రెషన్స్కి ఏ డాట్ బి హోల్ బార్ ఏమొచ్చింది ఏ బార్ ప్లస్ బీ బార్ ఏమొచ్చింది రెండు ఈక్వల్గా రావడంతో సో సెకండ్ థీరమ్ కూడా ప్రూవ్ అయింది మనకేంటి రెండు థీరమ్స్ డే మార్గం స్లా ప్రకారంగా ఏ డాట్ బి హోల్ బార్ అంటే ఏ బార్ ప్లస్ బీ బార్ అని రాయొచ్చు ఏ ప్లస్ బి హోల్ బార్ అని అక్కడ కనిపిస్తే మనకి ఏ బార్ డాట్ బీ బార్ అని రాయొచ్చు అవే రెండు థీరమ్స్ ఆ రెండు థీరమ్స్ మనం ప్రూవ్ చేసాం సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి నాండ్ గేట్ నార్గేట్ యాజ్ యూనివర్సల్ లాజిక్ గేట్స్ ఎలా చెప్తాము నాండ్ గేట్ నార్గేట్ ఎందుకంటే ఈ రెండు గేట్స్ని ఉపయోగించి మనం ఆల్ బేసిక్ గేట్స్ని తెప్పించగలం కాబట్టి దిస్ టూ గేట్స్ ఆర్ కాల్డ్ యాజ్ యూనివర్సల్ గేట్స్ ద గేట్స్ ఆర్ యూజ్ టు రియలైజ్ ఆపరేషన్స్ ఆఫ్ ఎండ్ ఆర్ నాట్ అండ్ గేట్స్ ఆర్ కాల్డ్ యూనివర్సల్ గేట్స్ నాండ్ గేట్ నార్గేట్ మిస్టేక్ పడింది అయితే నాండ్ యాజ్ యూనివర్సల్ లాజిక్ గేట్ న్యాండ్ గేట్ ఎలా చెప్తాం సపోజ్ న్యాండ్ తోటి నాట్ అన్ని బేసిక్ గేట్స్ వస్తే సో ఇట్ ఈస్ కాల్డ్ అస్ యూనివర్సల్ లాజిక్ గేట్ సో ఒక నాండ్ గేట్తో మనము నాట్ గేట్ తెప్పించగలుగుతున్నాం ఎందుకంటే ఏ ఇన్పుట్ ఇచ్చామో ఆ ఏ ఇన్పుట్ షార్ట్ చేసి అవుట్పుట్ తీసుకుంటే ఏ కాస్తే ఏ బార్ వస్తుందన్నమాట ఒక నాండ్ గేట్లో అలాగే నాండ్ గేట్తో ఎండ్ ఆపరేషన్ కూడా చేయొచ్చు ఎలాగ ఫస్ట్ ఏ బి ఒక నాండ్ గేట్ కూడా వల్ల నాండ్ అంటే ఏం లేదు ఎండ్ గేట్కి నాట్ చేస్తే వచ్చేది నాండ్ గేట్ అనమాట సో ఏ బి హోల్ బార్ సో ఏబి హోల్ బార్ మళ్ళీ దీన్ని ఒక నాట్ గేట్ కావడం వల్ల ఏమవుతుంది ఏ డాట్ బి వస్తుంది అనమాట మనకి సో నాండి గేట్ ఉపయోగించి ఎండ్ గేట్ కూడా తెప్పించగలిగాం అలాగే నాండి గేట్ ఉపయోగించి గేట్ తెప్పించారంటే ఏ డైరెక్ట్ ఇన్పుట్ ఇచ్చాను ఏ బార్ వచ్చింది ఇక్కడికి బి డైరెక్ట్ ఇన్పుట్ ఇస్తే బీబార్ వచ్చింది సో ఈ రెండింటినీ మళ్ళీ ఇంకో నాండి గేట్ కోవడం వల్ల ఏమవుతుంది ఏ బార్ డాట్ బీ బార్ హోల్ బార్ అవుతుంది అప్పుడు మనకు తెలిసిన డి మార్గన్స్ ఆ ప్రకారంగా హోల్ బార్ ఉంటే ఏమవుతుంది ఏ డబల్ బార్ ప్లస్ బి డబల్ బార్ సో డబల్ బార్ డబల్ బార్ క్యాన్సిల్ అయిపోయి ఏ ప్లస్ బి వస్తుంది బై డిఎమ్ లా సేమ్ అలాగే నార్గేట నాట్ గేట్ మన న్యాండ్ గేట్ ఎలా చేసామో అలాగే నార్ గేట్కి కూడా తెప్పిస్తే సో ఇది కూడా యూనివర్సల్ గేట్ అన్నారు కదా దీంతో కూడా సేమ్ ఆపరేషన్స్ అన్ని మనకు వస్తాయి అన్నమాట సో డైరెక్ట్ డైరెక్ట్గా షార్ట్ చేసి నార్ గేట్ నుంచి పంపిస్తే మనకి ఏ బార్ వచ్చేస్తుంది అదే ఆర్ గేట్ తెప్పించారంటే బి ఒక నార్ గేట్ నుంచి పంపించడం వల్ల ఏ ప్లస్ బి హోల్ బార్ వచ్చింది అదే మళ్ళీ ఇంకో నార్ గేట్ పంపిస్తున్నామన్న బార్ బార్ క్యాన్సిల్ అయిపోతుంది a+b వస్తుంది అలాగే నార్ గేట్ as a and gate సో a డేట్ ఇన్పుట్ ఇచ్చేమ అవుట్పుట్ ఏమవుతుంది a బార్ మళ్ళీ b ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ నార్ గేట్ నుంచి b బార్ a బార్ + b బార్ మళ్ళీ హోల్ బార్ మళ్ళీ ఇక్కడ ప్లస్ ఉంటే మనం డీ మోర్గాన్స్ లా ఆ ప్రకారంగా ఏమవుతుంది హోల్ బార్ ఉంది ఇక్కడ ప్లస్ ఉంది సో a డబుల్ బార్ . b డబుల్ బార్ డబుల్ బార్ డబుల్ బార్ క్యాన్సిల్ైపే a.b మిగిలింది సుం వానప్రకారంగా బేసిక్ గేట్స్ని మనము నా నాట్ ఆర్తో తెప్పించగలుగుతున్నాం కాబట్టి దీస్ ఆర్ కాలేజ్ యూనివర్సల్ గేట్స్ మన ఈ క్వశ్చన్ అయితే పక్కాగా మనం ఎండ్ ఆర్ నాట్ ఈ మూడు గేట్లు యూజింగ్ నా నాట్ నార్ట్ కూడా మన ఎక్స్ప్రెషన్ తెప్పిస్తే చాలు నెక్స్ట్ ఎస్ఓపి పిఓఎస్ స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ఆపరేషన్ అంటే ఏమవుతుంది బోల్డన్ ఎక్స్ప్రెషన్స్లో స్టాండర్డ్ ఫామ్ స్టాండర్డ్ ప్రొసిడేజర్స్ ఉన్నాయన్నమాట ఎస్ఓపి పిఓఎస్ అని చెప్పేసి అంటే ఆఫ్ ప్రొడక్ట్ ఫామ్ ప్రోడక్ట్ ఆఫ్ సమ్ ఫామ్ ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ ఆల్ ప్రొడక్ట్ టర్మ్స్ ఆర్ యాడెడ్ ఎస్ఓపిలో ప్రొడక్ట్ టర్మ్స్ అన్నీ యాడ్ అవుతున్నాయి చూడండి ఏదో ప్రొడక్ట్ ఏదో ప్రొడక్ట్ వీటిని యాడ్ చేస్తున్నాం అయితే మనకి పిఓఎస్లో ఏం చదువుతుంది ఆల్ సమ్ టర్మ్స్ ఆర్ మల్టీప్లైడ్ ఆల్ సమ్ టర్మ్స్ ఏ ప్లస్ బి డాట్ ప్రొడక్ట్ ఆఫ్ బి ప్లస్ బార్ అలాగా మల్టీప్లై అయ్యేదంతా కూడా ఓకే ఎక్స్ ప్లస్ వై డాట్ వైబార్ ప్లస్ జెడ్ బార్ డాట్ ఇక్కడ కూడా డాట్ రావాలి ప్లస్ వచ్చింది బై మిస్టేక్ మనకి ఓన్లీ పిఓఎస్లో ఆల్ సమ్ టర్మ్స్ ఆర్ మల్టీప్లైడ్ సమ్ టమ్స్ అన్ని మల్టీప్లై అవుతున్నాయి అదే ఎస్ఓపీలో ఏం జరుగుతుంది ఆల్ టర్మ్స్ ఆర్ యాడెడ్ టుగెదర్ అన్ని అనే టర్మ్స్ అన్ని యాడ్ అవుతున్నాయి అది ఈ రెండింటి యొక్క బేసిక్ డెఫినేషను నెక్స్ట్ స్టాండర్డ్ ఫామ్ అంటే ఎలా వస్తుందంటే ఇక్కడ మనం చూస్తే ఈ రెండింటిలోని సపోజ్ ఏ ఉంది ఇక్కడ బీసీ ఉంది ఒక సీడీ ఉంది అంటే అన్నిటిలో కూడా ఏబీసీడీ ఏబిసిడీ ఏబీసీడీ అనే ఎక్స్ప్రెషన్ మనం రావాలన్నమాట అప్పుడు దాన్ని స్టాండర్డ్ ఫామ్ అంటాం ఇక్కడ ఏబి ఉంది ఇంకా సీడీ లేదు సో దిస్ నాట్ ఏ స్టాండర్డ్ ఫామ్ స్టాండర్డ్ ఫామ్ తెప్పించడం కోసం మళ్ళీ మనం ఎక్స్ప్రెషన్ని క్లియర్ ఫామ్గా మనం రాసుకోవాలన్నమాట సో స్టాండర్డ్ ఫామ్ తెప్పించడం కోసం స్టాండర్డ్ ఫామ్స్లో ఏం జరుగుతుంది సపోజ్ స్టాండర్డ్ ఫామ్ ఇదేంటి ఏబి చూడండి ఏబీల్లోనే ఉంది అంతా కూడా ఏబీసీ సో అన్నిట్లో ఏబీసీ ఉంది డబ్ల్యూ ఎక్స్పై ఉంటే అన్నింటిలో కూడా డబ్ల్యూ ఎక్స్పై ఉంది ఇది స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ఆపరేషన్ అంట సెట్ బి స్టాండర్డ్ ఫామ్ ఎక్స్పాండెడ్ ఫామ్ ఆర్ ఈ మూడు పేర్లు కూడా దాన్ని చెప్పొచ్చు అనమాట కెనోక్ ఫామ్ ఎక్స్పాండెడ్ ఫామ్ ఆర్ స్టాండర్డ్ ఫామ్ అంటే అన్ని టర్మ్స్ ఉండాలి అది మనం మైండ్లో పెట్టుకోవాలి సపోజ్ ఏబీసీ ఇచ్చిన ఏబి రాయడం లేదు ఏబిసి అంటే ఇక్కడ కూడా ఏబీసీలోనే అన్ని ఎక్స్ప్రెషన్లు అన్నిటిలో కూడా అన్ని లెటర్స్ ఏమైతే మనం తీసుకున్నాము వేరబుల్స్ ఏమైతే తీసుకున్నాం వేరిబుల్స్ అన్నీ ఉండాలి ఇక్కడ అప్పుడే అది స్టాండర్డ్ ఫామ్ అవుతుంది అన్నమాట అది పిఓఎస్లో కూడా ఏబి అంటే ఏబి అన్నింటిలో కూడా ఏబి డబుల్ ఎక్స్పైజ్ అంటే డబుల్ ఎక్స్పైజ్ అన్ని టర్మ్స్లో ఉండాలి అప్పుడే స్టాండర్డ్ ఫామ్ అవుతుంది మెయిన్ టర్మ్స్ మ్యాక్స్ టర్మ్స్ ఏమంటారు సో మనకి ఇండివిజువల్ టర్మ్స్ ప్రొడక్ట్ టర్మ్స్ ఇన్ స్టాండర్డ్ ఎస్ఓపి ఫామ్ ప్రొడక్ట్ టర్మ్స్ ఎస్ఓపిలో వచ్చే ప్రొడక్ట్ టర్మ్స్ని మెయిన్ టర్మ్స్ అంటాము అదే ఇండివిజువల్ సమ్ టర్మ్స్ పిఓఎస్లో వచ్చేవి మ్యాక్స్ టమ్స్ అంటాం ఓకేనా సో టేబుల్ ఇచ్చారు దాంట్లో మెయిన్ టర్మ్స్ మ్యాక్స్ టర్మ్స్ ఏంటి అని చెప్పి జస్ట్ ఓ టేబుల్ ఇచ్చారు ఏంటి జీరో జీరో నుంచి స్టార్ట్ అయ్యి త్రీ వన్ వరకు వెళ్ళింది దాంట్లో ఇది మెయిన్ టర్మ్స్ ఎక్స్ప్రెషన్స్ అనమాట అంటే ఇక్కడ జీరో 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 ఉంటే మన డైరెక్ట్గా ఏ బార్ సి బార్ అంటే ఎం జీరో ఎం వన్ ఎం టూ ఎం త్రీ ఎం ఫోర్ ఎం ఫైవ్ ఎం సిక్స్ ఎం సెవెన్ అలా ఎక్స్ప్రెషన్స్ అలా డైరెక్ట్గా వెళ్ళిపోయినాయి అంటే జీరో ఫస్ట్ బిట్ అదే సెకండు థర్డ్ అంటే ఇవన్నీ మెయిన్ టర్మ్స్ కింద ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం అంటే సపోజ్ జీరో 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 అంటే ఎం జీరో అని చెప్పి మెయిన్ టర్మ్ అలా జీరో జీరో వన్ అంటే ఎం వన్ మెయిన్ టర్మ్ అదే మ్యాక్స్ టర్మ్స్కి వస్తారు కల్లా ఎలా ఉంటుందంటే ఇక్కడ ఏ బార్ బీబార్ అంటే జస్ట్ క్వైట్ ఆపోజిట్గా ఎండ్ ఉంది కాబట్టి ఆర్ పెట్టాలి బార్ ఉంటే బార్ తీసేయాలి అలాగే ఎక్స్ప్రెషన్ అంతా రాస్తాం ఇక్కడ ఏ బార్ బీబార్ బార్ ఉంది కాబట్టి ఏ ప్లస్ బీ ప్లస్ సి ఎం జీరో అయింది అదే ఇక్కడ రెండు బార్లు ఉన్నాయి కాబట్టి రెండిటికి బార్ ఉండదు ఇక్కడ చూస్తే ఏ ప్లస్ బీ ప్లస్ బార్ సో ఇవి మెయిన్ టర్మ్స్ మ్యాక్స్ టర్మ్స్ సపోజ్ ఇదేదో ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు దీంట్లో ఏంటుంది ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ చేసాడు ఎస్ఓపీ ఫాము పివోయస్ ఫామ్ రెండింటిని మనం చూపిస్తాను అన్నమాట ఈ సిగ్మా అనేది డొనేట్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ పై అనేది ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ చూపిస్తుంది సో ఈ సమ్ ఆఫ్ ఈ ప్రొడక్ట్స్కి ఏముంది ఏబార్ బార్ బీబార్ సి అంటే జీరో 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 అంటే ఎం జీరో నెక్స్ట్ ఏబార్ బార్ బీబార్ సి ఇక్కడ సి బార్ ఉంది కాబట్టి జీరో నెక్స్ట్ జీరో జీరో వన్ నెక్స్ట్ జీరో వన్ వన్ అంటే త్రీ నెక్స్ట్ వన్ వన్ జీరో అంటే ఫైవ్ సో జీరో వన్ త్రీ ఫైవ్ అనేవి మనకి ఈ సమ్మేషన్తో చూపించాం కాబట్టి ఎస్ఓపి ఫామ్లో చూపించాము నెక్స్ట్ ఇక్కడ కూడా ఏముంది సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ ఏముంది ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ ఉన్నాయి సో ఇక్కడ ఏముంది ఏబిసి ఉంది అంటే ఇక్కడ బార్ లేదు అంటే మనం బార్ రిజ్యూమ్ చేసుకున్న నంబర్ రాయాలన్నమాట అంటే ఏ బార్ బీ బార్ బార్ అంటే జీరో నెక్స్ట్ జీరో జీరో వన్ అంటే ఇది వన్ నెక్స్ట్ బార్ ఉంటే జస్ట్ క్వార్ట్ ఆపోజిట్ రాసుకున్నాం కదా ఇక్కడ జీరో 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 డైరెక్ట్గా చేస్తున్నాం సో ఇక్కడ బార్ ఉంటే డైరెక్ట్గా జీరో ఇక్కడ మాత్రం జస్ట్ ఆపోజిట్గా రాసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ టర్మ్స్ కూడా మనం ఉంటే జస్ట్ ఆపోజిట్గా ఉంటాయి ఏ బార్ కాస్త ఏ అని రాసుకున్నాం సో సేమ్ అలాగే ఏ అంటే జీరో ఇదంటే వన్ ఇది కూడా వన్ అంటే జీరో వన్ వన్ అంటే త్రీ నెక్స్ట్ అలాగే జీరో బార్ని కూడా వన్ 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 జీరో అంటే ఫైవ్ సేమ్ అలాగే అంటే దీని టర్మ్స్ని సేమ్ మన జీరో వన్ త్రీ ఫైవ్ ఏమైతే ఉన్నాయో దాన్ని పిఓఎస్ ఎస్ఓపి ఫామ్ రెండింటిలో కూడా చూపించాం అనమాట ఇక్కడ ఎలా తీసుకున్నాడు ఏ బార్ ఏ బార్ బీ బార్ సి ఉంటే ఇక్కడ ఏంటి సేమ్ టర్మ్ని మనము ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్లో చూపించాలంటే ఏ బిసి ప్లస్తో మార్చాం ఈ ప్లస్ కాస్తే మళ్ళీ డాట్ అయిపోయింది ఎక్కడైతే డాట్ ఉందో అక్కడ ప్లస్ చేస్తాం అక్కడైతే ప్లస్ ఉందో అక్కడ డాట్ రాస్తాం ఎక్కడైతే బార్ ఉందో అక్కడ బార్ తీసేస్తాం అలాగే ఏంటి ఒక చూపించవచ్చు అనమాట ప్రోడక్ట్ ఆఫ్ సమ్ సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ సో మనకు ఒక క్వశ్చన్ అనమాట దాంతో ఏంటది ఇంప్లిమెంట్ ద లాజిక్ ఫంక్షన్ స్పెసిఫైడ్ బై ద ట్రూట్ టేబుల్ యూజింగ్ కే మ్యాప్ మెథడ్ వై ఇస్ ద అవుట్పుట్ వేరేబుల్స్ ఆర్ ద ఇన్పుట్ వేరియబుల్స్ అవుట్పుట్ వేరియబుల్స్ ఇచ్చాడు ఇన్పుట్ వేరేబుల్స్ ఏబీసీ మనము కేఎం యాప్ ఉపయోగించి అప్పుడు తెప్పిమంటున్నారు సో మనకి ఏంటి ఏబీసీ టర్మ్స్ తోటి జీరో టు సెవెన్ ఎక్కడైతే అవుట్పుట్స్ వన్స్ వచ్చాయో అక్కడ మనము యూజింగ్ కేఎం యాప్ అంటే ఎస్ఓపి అయినా పిఓపి పిఓఎస్ అయినా ఏదైనా తీసుకొని మనం ఇప్పుడు తెప్పించాలన్నమాట ఎందుకంటే మనం చూసాం కదా ఎస్ఓపి పిఓఎస్ అంటే సిగ్మా అంటే సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ సో సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉపయోగించుకొని మనము చేయడానికి ట్రై చేద్దాం ఈ కేఎం యాప్ ఎక్స్ప్రెషన్ని సాల్వ్ చేయడానికి మనకు టేబుల్ అయితే ఇచ్చాడు ఆ టేబుల్ని తీసుకొని వీఆర్ టు సాల్వ్ ద ఎక్స్ప్రెషన్ అయితే మనకు ఆ టేబుల్ ఇచ్చారు కదా టేబుల్నే మనము జస్ట్ ఒక రఫ్ ఫార్మెట్లో రాసుకున్నాము ఏబీసీ ఇన్పుట్స్ ఏబీసీ ఇన్పుట్స్ కాస్త ఎక్కడ వన్స్ అయినాయి అవన్నీ ఇన్పుట్స్ రాసుకున్నాం అంటే వన్స్ జీరోస్ అంతా కూడా మొత్తం టేబుల్ ఫార్మ్ ఏమైతే ఇచ్చారు దాన్ని ఒక రఫ్ షీట్లో రాసుకున్నాం మళ్ళీ మనం సో జీరో 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 దగ్గర వన్ వచ్చింది ఇంకెక్కడ వన్ వచ్చింది జీరో వన్ వన్ దగ్గర నెక్స్ట్ వన్ జీరో జీరో దగ్గర నెక్స్ట్ త్రిపుల్ వన్ దగ్గర సో ఆ టర్మ్స్కి మనం వై ఈక్వల్ట్ ఎక్కడెక్కడ వచ్చింది డైరెక్ట్గా మనం రాసేది సమ్మేషన్ కాబట్టి డైరెక్ట్ జీరో 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 అంటే ఏ బార్ బీబార్ బార్ నెక్స్ట్ జీరో వన్ వన్ అంటే ఏబార్ బీసీ నెక్స్ట్ వన్ జీరో జీరో అంటే ఏ బీబార్ బార్ అన్ని వన్స్ అంటే ఏబీసీ దానికి ఈక్వల్ అంటే ఎం జీరో దగ్గర ఎం త్రీ దగ్గర ఎం ఫోర్ దగ్గర ఎం సెవెన్ దగ్గర మనకు అవుట్పుట్స్ వచ్చినాయి సో సేమ్ అవే సో జీరో త్రీ ఫోర్ సెవెన్ జీరో త్రీ ఫోర్ సెవెన్ ఇక్కడ మిస్టేక్ జరిగింది ఫోర్ సెవెన్ ఇది సో సెవెన్ అయిన తర్వాత మనము దీన్ని కే మ్యాప్ రూపంలో ట్రా చేయాలన్నమాట సో కే మ్యాప్ కార్నర్ మ్యాప్ అంటాము సో కే మ్యాప్లో ఎలా అంటే మనము అకార్డింగ్ టు ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయో దాన్ని బట్టి కే మ్యాప్ అనేది అలా మారుతూ ఉంటుంది అనమాట అయితే ఇక్కడ మనకి ఏ బీసీ ఉంది కాబట్టి ఏ వన్ సైడ్ బీసీ ఇచ్చి తీసుకున్నాం కే మ్యాప్ ఎప్పుడైనా ఇక్కడ నంబర్స్ ఏమైతే ఉన్నాయో ఇవి రాసినప్పుడు గ్రే కోడ్ ఫార్మాట్లో రాయాలి కాబట్టి మనం బాగా గమనిస్తే జీరో 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 వన్ దాని తర్వాత వన్ జీరో రాయలేదు మనం వన్ వన్ దాని తర్వాత వన్ జీరో రాసాం అంటే గ్రే కోడ్ యూనిట్ డిస్టెన్స్ కోడ్ అనేది మనం ఇక్కడ రాసుకోరు కే మ్యాప్ రూపంలో చేసినప్పుడు అందుకే జీరో 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 వన్ 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 జీరో మనము అది యూనిట్ డిస్టెన్స్ కూడా ఉపయోగించాం అంటే గ్రే కోడ్ ఉపయోగించాం ఏ అనేది జీరో వన్ కాబట్టి జీరో వన్ డైట్ రాస్తాం అయితే ఇప్పుడు మనకి ఎక్స్ప్రెషన్ ఏ బార్ బీబార్ బార్ ఉంది ఎక్కడైతే ఈ టర్మ్స్ ఉన్నాయో ఆ టర్మ్స్ దగ్గర పర్టికులర్ వన్ ఉంది సో పర్టికులర్ టర్మ్స్ దగ్గర మనం వన్ పెడతాం సో ఇక్కడ జీరో 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 అంటే ఏ బార్ బీబార్ బార్ ఇక్కడ వన్ వచ్చింది నెక్స్ట్ వన్ ఎక్కడ వచ్చింది ఏ బార్ బీసీ దగ్గర నెక్స్ట్ అంటే ఏ బార్ బీసీ ఇక్కడ వన్ వచ్చింది నెక్స్ట్ ఏ బీబార్ బార్ అంటే ఏ అంటే ఇదే మళ్ళీ బీబార్ బార్ ఇక్కడ వన్ వచ్చింది నెక్స్ట్ ఇంకోటి వన్ అక్కడ వచ్చింది ఏబీసీ దగ్గర వచ్చింది సో ఏబీసీ దగ్గర అలా తీసుకున్న తర్వాత మనము పేరింగ్ ఎలా చేస్తామంటే టూ పవర్స్ చేస్తాం అనమాట టూ పవర్ జీరో టూ పవర్ వన్ టూ పవర్ టూ టూ పవర్ త్రీ అలా వేసుకుంటూ వెళ్ళిపోతాం పేరింగ్ అనేది సో ఇప్పుడు మ్యాక్సిమం మనకి టూ అవుతుంది అనమాట సో టూ బిట్స్ ఇలా ఉన్నాయి కాబట్టి పేరింగ్ చేయొచ్చు లేకపోతే సపోజ్ రెండు కార్నర్స్ ఉన్నా కూడా చేయొచ్చు అన్ని ఉన్నా కూడా పేరింగ్ చేయొచ్చు ఈ పక్క పక్కన ఉంటే కూడా ఈ ఫోర్ ఒకేసారి పేరింగ్ చేయొచ్చు మాత్రం రెండు డిస్టెన్స్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు టూ టూ పేర్ చేయగలుగుతుంది అనమాట ఇలా చేసినప్పుడు ఈక్వల్ అండ్ రిజల్ట్స్ ఇక్కడ రాస్తాం ఇది వన్ ఇది టూ అనుకుంటే పేరింగ్స్ మనం యూనిట్ డిస్టెన్స్ కోడ్ పెట్టుకున్నాం ఆ యూనిట్ డిస్టెన్స్ కోడ్లో అది గ్రే కోడ్ రా అప్ చేసి యూజ్ చేసినప్పుడు వీ హ్యావ్ టు యూస్ గ్రే కోడ్ ఇక్కడ నంబర్స్ ఏమైతే రాసినాం దాని ప్రకారం జీరో 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 వన్ 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 జీరో జీరో వన్ తీసుకున్నాం దాని తర్వాత ఎక్స్పీరియన్స్ సాల్వ్ చేయడానికి ఇదొక లోపు ఇదొక లూప్ మనకు వచ్చింది సో వచ్చిన ఫస్ట్ లూప్లో ఏమవుతుంది ఇది ఏ ఏ బార్ ఏ డాట్ ఏ బార్ ఏమవుతుంది జీరో అయిపోతుంది సో ఇది తీసి ఇక్కడ ఏమవుతున్న అదే రిజల్ట్ బీబార్ బార్ సో ఏ అనేది క్యాన్సిల్ అయిపోయింది సేమ్ అలాగే ఇక్కడ కూడా అని ఏ బార్ డాట్ బీబార్ అంటే ఇది వన్ డాట్ జీరో అంటే ఎనీ వన్ ప్రోడక్ట్ సిమ్లర్ డిస్సిమ్లర్గా ఉంటే మనకు అవుట్పుట్ అయిపోతుంది జీరో అయిపోతుంది అంటే ఏమైనా క్యాన్సిల్ అయిపోతుంది ఇంకా మనం మిగిలింది ఏంటి బీసీ ఎందుకంటే వన్ వన్ ఉంది కాబట్టి డైరెక్ట్గా బీసీ అని రాస్తుంది అదే వన్ జీరో ఉంటే బీసీ బార్ అని రాద్దు ఇక్కడ నేను యూజ్ చేసింది గ్రే కోడు ఇది మీరు మైండ్లో పెట్టాలి ఏం రాసినప్పుడు మనము ఈ టర్మ్స్ ఏమైతే ఉన్నాయి పైనవి కింద టేబులర్ ఫామ్ రాసుకున్నప్పుడు యూనిట్ డిస్టెన్స్ కూడా అనేది అప్లై చేయాలి సో ఇప్పుడే మనం ఫైనల్ ఎక్స్ప్రెషన్ చూసాం కదా రెండు గ్రూప్స్ కింద చేసుకొని ఆ గ్రూప్స్ ఒక అవుట్పుట్స్ సో మన ఆల్రెడీ ఫైనల్ అవుట్పుట్ ఏమొచ్చింది బీసీ బీబార్ సిబార్ డిఫరెంట్గా చేశారో మనకేమో ఫాలో అయిపోతుంది సరిపోతుంది నెక్స్ట్ మల్టీ లెవెల్ ల్యాండ్ ఆర్ నార్ట్ గేట్స్ మల్టీ లెవెల్ అంటే డిఫరెంట్ కాంబినేషన్స్ అంటే ఏ బి అనేది రెండు నాట్ గేట్ నాట్ గేట్ అవుట్పుట్స్ తీసుకున్నాం అంటే ఇక్కడ ఏ బార్ బార్ వచ్చింది మళ్ళీ దీన్ని నాండ్ గేట్కి ఇచ్చాము సో ఏ బార్ బార్ ఏ బార్ బార్ అనేది వస్తే ఇది కాస్త నాండ్ గేట్ కూడా వల్ల ఏమవుతుంది ఏ బార్ డాట్ బార్ హోల్ బార్ అయింది మళ్ళీ మనం డిబార్క్ వన్స్లా ప్రకారంగా ఏమవుతుంది ఏ బార్ ప్లస్ బార్ అయిపోతుంది ఎందుకంటే ఏ డబల్ బార్ ప్లస్ బి డబల్ బార్ డబల్ బార్ అవడం వల్ల బార్ బార్ క్యాన్సిల్ అయిపోతుంది సో ఏ ప్లస్ బీ వచ్చింది ఎక్స్ప్రెషన్ సేమ్ అదటం ఒకటి ఇన్పుట్ తీసుకున్నాడు సేమ్ అలాగే అంటే మల్టీ లెవెల్ న్యాడ్ గేట్స్ నార్గేట్స్ ఉపయోగించిన సర్క్యూట్ డిజైన్ చూపంటే ఎలా చూపించచ్చు అనమాట సి డి అనే రెండు ఇన్పుట్స్ తీసుకొని ఇక్కడ అవుట్పుట్ ఏమవుతుంది సిబార్ బార్ వస్తుంది సో డి బార్ మళ్ళీ నాన్ గేట్ కూడా అవుతుంది సిబార్ డాట్ బార్ హోల్ బార్ డి మార్ కన్స్లా ప్రకారంగా సిబార్ హోల్ బార్ అంటే మనం మళ్ళీ విడగా కొట్టేయచ్చు కాబట్టి సి డబుల్ బార్ ప్లస్ డి డబల్ బార్ 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 క్యాన్సిల్ అయిపోయి సిప్లస్ డి సో ఈ సిప్లస్ డి ఎక్స్ప్రెషన్ ఏ ప్లస్ బి ఎక్స్ప్రెషన్ ఈ రెండు మళ్ళీ నాన్గేట్ వల్ల అవుతుంది ఏ ప్లస్ బి డాట్ సిప్లస్ డి హోల్ బార్ సో ఏ ప్లస్ బి డాట్ సి ప్లస్ డి హోల్ బార్ దాంతోపాటు మళ్ళీ ఈ అనే ఇన్పుట్ ఒకటి ఇచ్చాము సో ఇది ఒక వల్ల ఏమవుతుంది మళ్ళీ ఏ ప్లస్ బి డాట్ సి ప్లస్ డి డాట్ ఈ హోల్ బార్ వస్తే మళ్ళీ ఇది అంతా ఒక ఎక్స్ప్రెషన్ కాబట్టి ఇదొక ఎక్స్ప్రెషన్ కింద ఇదో ఒక ఎక్స్ప్రెషన్ కింద ట్రీట్ చేస్తే ఇది ఒక డబల్ బార్ ఇదో డబల్ బార్ సింగిల్ బార్ సో డబల్ బార్ డబల్ బార్ క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ ఏ ప్లస్ బి ప్లస్ ఏ ప్లస్ బి డాట్ సి ప్లస్ డి ప్లస్ ఈ బార్ అనేది వచ్చింది అనమాట సేమ్ అలాగే మల్టీ లెవెల్ నార్గెట్తో కూడా మన ఎక్స్ప్రెషన్ తెప్పిస్తాం సో ఇక్కడ ఏ బార్ వచ్చేస్తుంది బి బార్ వచ్చేస్తుంది మళ్ళీ దీని నార్గెట్ కోవడం వల్ల ఏ బార్ బీ ఏ బార్ ప్లస్ బీ బార్ హోల్ బార్ మళ్ళీ దీని డాట్ ప్రోడక్ట్ అయిపోతుంది కాబట్టి డిబార్ క్యాన్సిల్ ఆ ప్రకారం ఏ డబల్ బార్ డాట్ బి డబల్ బార్ డబల్ బార్ డబల్ ఆర్ క్యాన్సిల్ అయిపోయి ఏ డాట్ మిగిలింది సేమ్ అలాగే సి అనిప్పుడు డైరెక్ట్గా వచ్చేస్తుంది సో ఏ డాట్ బి ప్లస్ సి హోల్ బార్ అంటే ఏ డాట్ బి హోల్ బార్ ప్లస్ సిబార్ ఏ డాట్ బి హోల్ బార్ డాట్ బార్ రాయల్ ఎందుకంటే ప్లస్ ఉంటే డాట్ ఏపర్ డాట్ ఉంటే ప్లస్ అవుతుంది సేమ్ అలాగే మళ్ళీ ఈ అవుట్పుట్ని తీసుకొచ్చి దీనికి ఇచ్చాము మళ్ళీ డి అనే అవుట్పుట్ సింగిల్గా ఇస్తాం ఇక్కడ ఏముంది ఏ డాట్ బి ప్లస్ సి హోల్ బార్ అనేది ఒక టర్మ్ అయితే ఇంకోటి ఏముంది ప్లస్ డి ఉంది మళ్ళీ మొత్తం టర్మ్కి ఇది అప్లై చేస్తే మళ్ళీ ఏమవుతుంది ఇదంతా సింగిల్ టర్మ్ కన్నా తీసుకున్నాడు ఏ డాట్ బి ప్లస్ సి డబల్ బార్ డాట్ డి బార్ అనుకుంటే మళ్ళీ డబల్ బార్ క్యాన్సిల్ అయిపోతే ఏ ఏ డాట్ బి ప్లస్ సి డాట్ బార్ ఇలా రాయొచ్చు సో ఇది ఫైనల్ ఎక్స్ప్రెషన్ నైన్ గేట్ ఉపయోగించుకొని మల్టీ లెవెల్ ఎక్స్ప్రెషన్ నార్ గేట్ ఉపయోగించుకుని మల్టీ లెవెల్ గేట్స్ ఎలా తెప్పించాలి అంటే అలా మాన్ చేయొచ్చు అనమాట అందుకే ఎగ్జాంపుల్ మళ్ళీ ఎఫ్ బార్ అంటే ఏముంది సి ప్లస్ డి హోర్ బార్ మళ్ళీ దానికి ఎఫ్ డబుల్ బార్ అంటే మళ్ళీ దీన్ని బార్ అవడం వల్ల మళ్ళీ ఏమవుతుంది ప్లస్ కాస్త డాట్ అయిపోద్ది సి డబల్ బార్ డాట్ బీడి బార్ డబల్ బార్ క్యాన్సిల్ అయిపోద్ది సి డాట్ బీబార్ డా బీబార్ ప్లస్ డి అంతే సో సి డాట్ బీబార్ ప్లస్ డి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది మల్టీ లెవెల్స్ అయితే మనం ఇప్పుడు బేసిక్గా మనం ఈ యూనిట్లో ఏటెట్ నేర్చుకున్నాము డిమార్గన్స్ లాస్ నేర్చుకున్నాము కేఎమ్ ఎలా చేయడం నేర్చుకున్నాము మల్టీవల్ గేట్స్ ఎలా సాల్వ్ చేయ నేర్చుకున్నాము ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మీకు ఏమైనా యూనివర్సల్ గేట్స్ నాన్ నార్ ఉపయోగించి అన్ని గేట్స్ని బేసిక్ గేట్స్ని ఎలా తెప్పించగలము ఎందుకు న్యాండ్ నాన్ యూనివర్సల్ గేట్స్ అది కూడా చూసాం సో ఈ టాపిక్స్లో మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఫర్దర్గా మీకు ఏమేమి డౌట్ ఉన్నా ఎలక్ట్రానిక్స్లో మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయొచ్చు డెఫినెట్గా మేము వీడియో ప్రిపేర్ చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎస్ సార్ చూసారు కదా మరి సో ఈ విధంగా మనం సింపుల్ గా మనం ప్రతి యూనిట్ ని కూడా మనం చాలా క్లియర్ కట్ అయితే మనం లైక్ డెరివేషన్స్ అన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకున్నాము రైట్ సో రిమైనింగ్ ఇంకా మనం డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అయితే చేస్తున్నాము మన ఛానల్లోకి వెళ్లి లిస్ట్ లోకి వెళ్లి లేదా వీడియోస్ లోకి అనుకోండి సో దట్ ఏంటి అని అంటే అన్ని రకాల సబ్జెక్టులు కూడా మీకు రావడం జరుగుతుందనమాట ఎస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ డో నాట్ ఫర్ గెట్ టు సబ్క్రై ఛానల్ థ్యాంక్ యూ